మీలో ఎవరన్నా ఎప్పుడన్నా అనాస పువ్వు వాసన తీస్తారా? ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పైసెస్. మీకు తెలుసా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ అనాస పువ్వుతో కెన్యాలో కేక్ బేక్ చేస్తారట. నేను కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు అసలు నమ్మలేకపోయాను. ఈ పువ్వు జనరల్గా మన వంటకాల్లో బిర్యానీల్లోనో లేకపోతే కర్రీస్లోనో లేకపోతే పులావ్లోనో ఎక్కడో వాడతాం, కానీ కేక్లో వాడడం ఏంటబ్బా ముచ్చట నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత కెన్యన్ స్వీట్ స్పంజ్ కేక్ డిస్కవర్ చేసిన తర్వాత, ఈ ఇంగ్రీడియంట్ టేస్ట్ చేసిన తర్వాత, పైగా అది స్వీట్లో టేస్ట్ చేసిన తర్వాత అసలు నా పర్సెప్షన్ ఆఫ్ ఈ హెర్బ్, ఈ స్వీట్, ఈ స్పైస్ మొత్తం కంప్లీట్గా మారిపోయింది. అసలు కెన్యన్ క్విజీన్ గురించి నా అభిప్రాయం కంప్లీట్గా మారిపోయింది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని మార్చుకుందాం అనుకుంటున్నారా? అయితే రండి, ఇవాళ వావ్ ఏమి రుచిలో ఒక వెరీ వెరీ ఎగ్జాటిక్ స్పంజ్ కేక్ డిజైన్ చేస్తున్నాము. దాని పేరే కెన్యన్ స్పంజ్ కేక్. కెన్యన్ స్వీట్ స్పంజ్ కేక్ కోసం మోస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఆబ్వియస్లీ స్టార్ అనేస్ ది ఒరిజినల్ ఇంగ్రీడియంట్, కార్డమమ్ పౌడర్, సినమన్ పౌడర్, ఫ్లార్, ఎగ్స్, ఐసింగ్ షుగర్, మిల్క్, బేకింగ్ పౌడర్ అండ్ వెనీలా ఐసెన్స్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఫ్లార్లోకి బేకింగ్ పౌడర్ యాడ్ చేద్దాం. దీని తర్వాత స్టార్ అనైస్ జస్ట్ పించ్ ఒక చిట్కడంతా. సో స్టార్ అనైస్ వేసిన తర్వాత కొంచెం కార్డమమ్ పౌడర్. నేను పెద్ద ఫ్యాన్ కాదు కార్డమమ్ పౌడర్, నాకు ఇలాచీ అంటే పెద్దగా ఇష్టం లేదు, కానీ రెసిపీ డిమాండ్ చేస్తుంది కాబట్టి పించ్ ఆఫ్ కార్డమమ్ పౌడర్. దీంతో పాటు మై అదర్ ఫేవరెట్ స్పైస్ సినమన్ అంటే దాల్చిన చెక్క. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 1 టేబుల్ స్పూన్. ఓకే, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో నీట్గా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు జెంటిల్గా మిక్సింగ్ బౌల్లోకి ఎగ్స్, 6 ఎగ్స్ ఆర్ 1/2 డజన్ ఎగ్స్ క్రాక్ చేసి ప్యాక్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం పాలు, జస్ట్ లిటిల్. పాలతో పాటు కొంచెం వెనీలా ఎసెన్స్, వెనీలా ఎసెన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్కి షుగర్. షుగర్ యాడ్ చేస్తూ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ దీన్ని యాక్చువల్లీ బీట్ చేసుకుందాం, విచ్ విల్ యాక్చువల్లీ సింప్లిఫై ద ప్రాసెస్ ఫర్దర్ ఫర్ అస్. ఓకే, కేక్ బ్యాటర్ ఎలా రేజ్ అయిందో, ఇలా రేజ్ అవుతేనే స్పంజ్ కేక్ తయారవుతుంది, లేకపోతే వేస్ట్. అది కండిషనర్ గా వాడుకొని వెళ్ళి స్నానం చేయొచ్చు అనమాట. సో నాలా ఇలా కష్టపడితేనే కెన్యన్ స్పంజ్ కేక్ తయారవుతుంది. చూడండి ఎంత థిక్గా ఉందో, ఆల్మోస్ట్ పైనుంచి కిందకు పడడానికి గంట సేపు పడుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే స్టార్ అనైస్ అండ్ కార్డమమ్ అండ్ సినమన్ అలాంగ్ విత్ సమ్ బేకింగ్ పౌడర్తో తయారు చేసుకున్న ఈ ఫ్లార్ని మనం మెల్లిమెల్లిగా చిన్న చిన్న క్వాంటిటీస్తో ఈ కేక్ మిక్స్లోకి యాడ్ చేసుకుని మెల్లిగా విక్స్ చేసుకుందాం. విక్స్ అంటారా, విస్క్ చేసుకుందాం. చూసారు కదా, నా అంత అతి జాగ్రత్తగా జాగ్రత్త మెయింటైన్ చేస్తూ విస్క్, మీకు విస్క్ వచ్చేంత వరకు విస్క్ కొట్టండి.
చూసారు కదా, ఇలాగా కేక్ మిక్స్ ఎంత థిక్గా రావాలో ఆల్మోస్ట్ క్రీమ్ కన్సిస్టెన్సీలోకి వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే బేకింగ్ ట్రేలోకి కొంచెం ఆయిల్ పోసుకొని దాన్ని గ్రీస్ చేసుకుందాం. ఇది పోస్తూ ఉంటే అసలు నాలోంచి ఒక డావించి, ఒక మికలాంజలో, ఒక వ్యాన్ గో లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే ఆ స్ట్రోక్స్ ఎంత ఆర్టిస్టిక్ గా బయట పడుతున్నాయంటే చెప్పలేకపోతున్నాను, నమ్మలేకపోతున్నాను. ఇలా మొత్తం అంతా బేకింగ్ ట్రేలోకి పోర్ చేసుకున్న తర్వాత స్పెషల్ అట్రాక్షన్ గా ఏం చేస్తామంటే స్టార్ ఎనైస్, అంటే అనాస పువ్వు ఇందాక ఏదైతే చెప్పానో దాన్ని సెంటర్ లో బ్యూటిఫుల్ గా ఇలస్ట్రేట్ చేసినట్టు దాన్ని సెంటర్ లో పెట్టి ప్రీ హీటెడ్ అవెన్ 180 డిగ్రీ సెంటిగ్రేడ్ ఒక 20 to 25 నిమిషాల పాటు బేక్ చేసుకుందాం. బేక్ చేసుకుంటే మన కెనియన్ స్వీట్ స్పంజ్ కేక్ రెడీ అయిపోతుంది. అప్పుడు మామూలు స్పంజ్ కేక్ కి కెనియన్ స్వీట్ స్పంజ్ కేక్ కి తేడా ఏముంటుందంటే నేను కోసి చూపించి తిరిగిన తర్వాత మీకు అర్థమైపోతుంది తేడా ఏంటో. అర్థమైంది కదా, రండి. ఇంకొక అద్భుతమైన డిష్ ఉంది ఇక్కడ నుంచి, సేమ్ కెన్యా నుంచే, చాలా మహానందంగా ఉంటుంది. దాని పేరే కెన్యన్ పిలావ్. ఇట్స్ వెరీ క్లోజ్ టు ద పిలాఫ్ ఆర్ ద పులావ్ యాజ్ వీ నో. సేమ్ అదే ఫ్యామిలీ నుంచి, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకంగా పలుకుతారు దాన్ని. కెన్యన్ పిలావ్ కి కావాల్సిన సామాగ్రి ఏంటంటో చూద్దామా. కార్డమమ్ అండ్ క్లోవ్స్, సినమన్, గార్లిక్, జింజర్, చాప్డ్ చిల్లీస్, లైమ్, టొమాటోస్, అనియన్స్, టొమాటో ప్యూరీ, కొరియాండర్, పొటాటో, మటన్, బాస్మతి రైస్, వాటర్, సాల్ట్ అండ్ పెప్పర్. పెప్పర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి పెప్పర్ చెప్పే అవసరం లేదు. ఫస్ట్ ఏం చేస్తామంటే కుకింగ్ పాట్లో ఫ్లేమ్ వచ్చిన తర్వాత సమ్ కుకింగ్ ఆయిల్, కెనియన్ షామన్ లాగా నేను నా కుకింగ్ స్టిక్ని ఓ బ్లెస్సింగ్ రాడ్ లాగా ఈ కాబోతున్న కెనియన్ పులావ్ని నేను బ్లెస్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం వేడిగా అయిన తర్వాత లైన్గా ఇక్కడి నుంచి ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మెరుగో రౌండ్లో వెళ్ళినట్టు, ఆ రాదర్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడుకున్నట్టు ఇవన్నీ ఇక్కడి నుంచి అక్కడ దాకా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెనియన్ పిలావ్ అండ్ ఇండియన్ పులావ్? పిలావ్, పిలాఫ్, పులావ్ ఇవన్నీ బేసిక్లీ దే ఆర్ వెరీ క్లోజ్ టు ద బిర్యానీ ఫ్యామిలీ. ఇట్ ఈస్ జస్ట్ రైస్ అండ్ మీట్ మిక్స్ టుగెదర్. కాకపోతే అక్కడ ఇక్కడ స్పైసెస్, కుకింగ్ మెథడ్ ప్రిపరేషన్ కొంచెం వేరేగా ఉంటుంది. ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, ఇప్పుడు తజికిస్తాన్, కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, అక్కడ ఇదే రెసిపీని పిలాఫ్ అంటారు. ఆఫ్రికాలో పిలావ్ అంటారు, అరేబియాలో మళ్ళీ పులావ్ అంటారు, మన సౌత్ ఈస్ట్ ఏషియా, సౌత్ ఏషియాలో పులావ్ అంటారు. ఇట్స్ జస్ట్ ద సేమ్ వర్డ్. ఇరాన్లో కూడా మళ్ళీ పులావ్ అంటారు. నాకు తెలిసింది మాత్రం పులావ్ ఒరిజినల్గా పర్షియన్ ఎంపైర్లో పుట్టింది. పర్షియన్ ఎంపైర్లో పుట్టి అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాండ్ అయ్యి అక్కడి నుంచి అరబ్స్ తీసుకొని, అరబ్స్ ఆఫ్రికాకు తీసుకొచ్చి, అరబ్స్ మళ్ళీ ఏషియా అంటే భారతదేశంలో చైనా, చైనా దగ్గర నుంచి మంగోలియా, మంగోలియా దగ్గర నుంచి ఇండియా, ఇలా తిరిగి ఇక్కడి నుంచి మళ్ళీ ఇటువైపు నుంచి మళ్ళీ ఈస్టర్న్ యూరోప్ వెళ్ళి ఆ పేర్లు, ఆ పదాలు అవన్నీ మారినా కూడా, ఆ పలకరింపడం అంటే దాన్ని ప్రొనౌన్సియేషన్ మారినా కూడా రెసిపీ ఆల్మోస్ట్ ఇస్ నాట్ చేంజ్ ఇన్ ద లాస్ట్ 1000 ఇయర్స్. ఇట్ ఈస్ అల్టిమేట్లీ జస్ట్ మిక్స్చర్, అంటే డిష్ మొత్తానికి వంటకం ఏంటంటే ఇట్స్ జస్ట్ అ మిక్స్చర్ ఆఫ్ రైస్ అండ్ మీట్ విత్ అ లాట్ ఆఫ్ స్పైసెస్. పీల్చడానికి అసలు వాసన చాలా అందంగా ఉంటుంది, ఎక్కడైనా వండుకోవచ్చు. వెరీ సింపుల్ డిష్ అండ్ వెరీ న్యూట్రిషియస్ ఆల్సో. నూనె వేడిగా అయిపోయింది కాబట్టి ఫస్ట్
pepper, peppercorns to be politically right. Peppercorns ayin tarvata ilaichi and cloves, vatini basically whole garam masala antamo. Dan tarvata cinnamon, chopped garlic. Woohoo! Chopped ginger, chopped chilies, pink and chopped leather, okay, so what's a tip code? My most iconic Hyderabadi herb, and take Dakhani Vantakalo Bha Vartaru, mint, also known as Pudina. నేను కొంచెం లైట్గా యాడ్ చేస్తాను ఫ్లేవర్ కోసం. ఇట్స్ మై లిటిల్ బిట్ ఆఫ్ మ్యాజిక్. దీని తర్వాత ఇప్పుడు చాప్డ్ టొమాటోస్, చాప్డ్ టొమాటోస్ తర్వాత చాప్డ్ ఆనియన్స్, వీటితో పాటు టొమాటో ప్యూరీ, ప్యూరీ తర్వాత జనరల్ స్టర్ ఫ్రై. దీని తర్వాత కొరియాండర్ బాగా తెంపి చిన్న చిన్న ముక్కలు వేసేయండి. తర్వాత ఆలుగడ్డ, ఆల్సో నోన్ యాజ్ బంగాళదుంప, ఇంగ్లీష్ లో పొటాటోస్ అంటారు. బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మోస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ఆల్, చాప్డ్ మటన్ విత్ బోన్స్. మీట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీసారి కుక్ చేసుకోండి. ఇప్పుడు మనతో పాటు ఆల్వేజ్ ఫ్రమ్ లైఫ్ టు డెత్, అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిన దాకా మనతో పాటు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు ఇద్దరు తోడు దొంగలు. వాళ్ళ పేరే సాల్ట్ అండ్ పెప్పర్. సాల్ట్ ఇందా కొంచెం పెప్పర్ ఆల్రెడీ వేసాము, కానీ శాస్త్రానికి మళ్ళీ ఇంకొంచెం సాల్ట్తో పాటు వేయకపోతే బ్యాడ్ లక్ అని చాలామంది పెద్దలు చెప్పారు నాకు. వేసిన తర్వాత ఒక చిన్న సర్ప్రైజ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బేలీఫ్స్. బేలీఫ్స్ అంటే బిర్యానీ పత్త. జనరల్గా ఇది పిలావ్లో వేయరు, కానీ నేను వేస్తాను. యాక్చువల్లీ చాలా పిలావ్స్లో వేస్తారు, కొన్ని పిలాఫ్స్లో వేయరు ఈస్టర్న్ యూరప్ సైడ్ వండే దాంట్లో, బట్ ఇట్స్ ఓకే. కెనియన్ పిలావ్లో వేస్తున్నారు కాబట్టి నేను వేస్తున్నాను. రెండు బేలీవ్స్, వేసిన తర్వాత మూత పెట్టుకొని 5 to 10 minutes పాటు వెయిట్ చేయండి. ఎందుకంటే మటన్ కొంచెం సాఫ్ట్ అవ్వాలి, అది కుక్ అవ్వాలి కాబట్టి, లోపల ఉన్న మసాలాలన్నీ ఇంకాలి కాబట్టి, ఆ రుచులన్నీ బయటకు వచ్చి కొంతసేపు డ్యాన్స్ ఆడాలి కాబట్టి 5 to 10 minutes పాటు ఈ కెనియన్ పిలావ్ని దాని పని దాన్ని చేసుకునేయండి. మటన్లోంచి ఫ్యాట్ సెపరేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీనికి కావాల్సినంత వాటర్ యాడ్ చేద్దాము. బేసిక్లీ వీఆర్ గోయింగ్ టు యాడ్ అబౌట్ 4 cups ఆఫ్ వాటర్. ఇంత మెజర్మెంట్తో 1, 2, 3
ఫోర్ పోసిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకోండి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం పడచ్చు. సో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఎసర్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం. అంతవరకు తెలుసు కదా, మౌనంగా ధ్యానంగా వెయిట్ చేయండి. మటన్ ఎసర్ వచ్చేసింది కాబట్టి దీంట్లోకి ఇప్పుడు రైస్ని ప్రవేశపెడదాం. బాస్మతి రైస్ దట్ వీ సోక్ కలిపేసి అది సెటిల్ అయ్యి పిలావ్ తయారైన తర్వాత మీరు నేను పిలావ్ కేక్ రెండు కూర్చొని కెనియన్ విందు భోజనం చేసి ఎంజాయ్ చేద్దాం. రైట్, అప్పటిదాకా యాజ్ యూజువల్ కొంచెం ఓపిక పట్టండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ హెస్ కమ్ బ్యాక్ అగైన్. కెనియన్ క్విజిన్ లో కెనియన్ పిలావ్ అండ్ కెనియన్ స్పంజ్ కేక్ రెండు రెడీ అయిపోయి. సో మీరు చెప్పండి, ఫస్ట్ హాట్ ఓపెన్ చేద్దామా స్వీట్ ఓపెన్ చేద్దామా? ఇదా ఇదా ఇదేనా? ఓకే, ఇది కాబట్టి హాట్ ఓపెన్ చేద్దాం. సో కెనియన్ పిలావ్ వా మస్తుగా దమ్మయ్యి రెడీగా ఉంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక ఫైనల్ టచ్ ఏంటంటే నిమ్మకాయ, హాఫ్ అర నిమ్మకాయ, చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో మన కెనియన్ పిలావ్. కెనియన్ పిలావ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నౌ ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ అస్ టేక్ అవుట్ అవర్ స్పెషల్ డెజర్ట్ ఐటమ్ కాల్డ్ కెనియన్ స్పంజ్ కేక్. అమ్మో బాగా వేడిగా ఉంది, జాగ్రత్తగా. టిపికల్ ఆఫ్రికన్ చాక్, బ్రౌన్ చాక్ వైట్ కలర్ లో ఆ బ్రౌన్ అండ్ వైట్ కలర్ అవి రెండు ఎంత బ్యూటిఫుల్ గా సింథసైజ్ అయ్యి కాంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఇదేదో ముంబాసాలో ఏదో కేక్ లో కూర్చొని ఒక పేస్ట్రీ ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే కలర్ ఆ బిల్డింగ్, ఆ మట్టి, ఆ స్వీట్ స్మెల్ ఆఫ్ ఆఫ్రికా ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకుని బ్యూటిఫుల్ బ్లాక్ ప్లేట్ మీద ప్రజెంట్ చేసుకుంటే ఆర్ కెనియన్ క్విజిన్ ఎక్స్ప్లోరేషన్ రెడీ అయిపోతుంది. చూస్తున్నారా, కనిపిస్తోందా మీకు ఎంత అందంగా ఉందో కెనియన్ స్పంజ్ కేక్? రైట్, ఇప్పుడు దీని ఇనాగరేషన్ సెరమనీకి ఏం చేద్దామంటే సరే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇప్పుడు దీంట్లో నుంచి నేను 4 సెలెక్ట్ పీసెస్ తీసి మీకు ప్రజెంట్ చేస్తాను. ఫైనలీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ ఆర్ కెనియన్ స్పంజ్ కేక్ అండ్ కెనియన్ పిలావ్. చూసి ఆనందించండి. మీరు ఆనందిస్తూ ఉండగా నేను సడన్ గా వచ్చి దీన్ని రుచి చూసి చెప్తా ఎలా ఉంది.
నేను వితౌట్ డౌట్ ఫస్ట్ పిలావ్ తినిన తర్వాతే కేక్ టేస్ట్ చేస్తాను. అందులో పద్ధతి ప్రకారం ఫస్ట్ హాట్ తర్వాత స్వీట్ కాబట్టి ఫస్ట్ సమ్ ఆఫ్ దిస్ వెరీ ఫ్యాసినేటింగ్ లుకింగ్ పిలావ్ విత్ సమ్ రైస్. Frankly speaking, there's no difference between mutton pulao and kenyan pulao. Procedure vera aina kuda ultimately the end result is the same. So that means even though manu rendu deshalaga different ga unna kuda we're still somewhere connected by food. Sare mana kenyan sponge cake ela undante చాలా సాఫ్ట్గా చాలా మైల్డ్గా ఉంది, తీపి తీపిగా లేదు. అనాష్ పువ్వు ఫ్లేవర్ చాలా 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 సటిల్గా ఉంది. దానికంటే ఇంకా ఎక్కువ ఏం చెప్పలేను. మీరు ఏం చేస్తారంటే ఏ టైం వేస్ట్ చేయకుండా మీరు చెప్పిన రెసిపీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేసి కెనియన్ పులావ్ అండ్ ద కెనియన్ స్పాంజ్ కేక్ తయారు చేసుకుని కడుపు నిండా తిని మీ ఎక్స్పీరియన్సెస్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో మాకు రాసి చెప్పండి. విన్నారు కదా, డోంట్ గో ఎనీవేర్, కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని మరిన్ని అద్భుతమైన కెనియన్ రెసిపీస్ తీసుకొస్తూ ఉంటాము. కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి ఆన్ యువర్ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్. నిన్న మేము అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పి లక్కీ డ్రాలో మోక్ష హోమ్ అప్లయన్సెస్ వారు అందించిన బహుమతి, అద్భుతమైన బహుమతిని గెలుచుకున్న విజేత. మేము అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు శ్రావణి, ధవళేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా. కంగ్రాచులేషన్స్ శ్రావణి గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. ఇవాళ ప్రశ్న ఏంటంటే కెనియన్ స్పాంజ్ కేక్ లో మనం ఏ స్పెషల్ పువ్వు వాడాము. మీ ఆప్షన్స్ ఏంటంటే ఏ బంతి పువ్వు, బి గులాబ్ పువ్వు, సి జాస్మిన్ పువ్వు, డి అనాష్ పువ్వు. కరెక్ట్ ఆన్సర్ మీకు ఏదైతే అనిపించిందో దాన్ని WER టైప్ చేసి స్పేస్ ఇచ్చి, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి, మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లా స్పేస్ 5626357979కి ఎస్ఎంఎస్ చేయండి. విజేత ఎవరో తెలుసుకుందాం అనుకుంటున్నారా? రేపటి వావ్ ఏమి రుచి ఎపిసోడ్ తప్పకుండా చూడండి. ఎపిసోడ్కి ఓ ప్రశ్న, రోజుకి ఓ బహుమతి. డోంట్ మిస్ వావ్ ఏమి రుచి మీ ఈటీవీ అభిరుచిలో.